హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్ ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీతో షేర్ చేస్తున్నాను ఇది అన్ని రకాల పట్టు చీరల మీదకి మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేస్తున్నానండి సో మనం ఈ రోజు వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి లో కాస్ట్లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి వాటిని వాచ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేశాక ఆల్ బటన్ ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట సో ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ మీద నెక్ అనేది డ్రా చేసుకున్నానండి దాని పక్కనే ఒక సైడ్ కి డిజైన్ అనేది వేసుకుంటున్నాను ఏం లేదు ఒక పెద్ద ఫ్లవర్ అనేది డ్రా చేశాను దాని పక్కనే ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక త్రీ డ్రా చేసుకున్నాను ఖాళీ ఎక్కడ ఉంటే అక్కడ నేను ఇంకా ఆకులు అనేవి వేసుకుంటున్నాను అనమాట ఇది బ్లాక్ ఫ్యాబ్రిక్ కావడం వల్ల పెన్సిల్తో డైరెక్ట్గా డ్రా చేసుకుంటున్నానండి నేనైతే ప్యూర్ కాటన్ తీసుకున్నాను మీరు హాఫ్ పట్టు తీసుకోండి ఫ్యాబ్రిక్ అనేది అప్పుడు అన్ని రకాల పట్టు చీరల మీదకి బాగుంటుంది ఇదైతే గనక కాటన్ శారీస్ మీదకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకు నేను ఇది తీసుకున్నాను అన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ నేను ఈ ఫ్లవర్స్ మీద ఒక బటర్ఫ్లై కూడా డ్రా చేసుకుంటున్నాను ఒక సబ్స్క్రైబర్ అడిగారు కదా బటర్ఫ్లై డిజైన్ చూపించండి అని చెప్పేసి దట్స్ ఈ రోజు నేను అది కూడా కవర్ చేసేస్తున్నాను అనమాట అంటే ఇద్దరు సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ నేను కవర్ చేశాను ఈ వీడియోలో ఓకే డిజైన్ డ్రా చేయడం అయిపోయింది కదండి ఇప్పుడు నేను ఇది డిజైన్ చేసేసుకుంటున్నాను దానికోసం నేను త్రీ డి కోన్స్ తీసుకున్నానండి ఫస్ట్ నేను ఒక పింక్ కలర్ తీసుకున్నాను పింక్ కలర్ తో పెద్ద ఫ్లవర్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఏం లేదు అవుట్ లైన్ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా కావాలంటే మీరు ఫిల్ చేసేసుకోవచ్చు ఓకే పెద్ద ఫ్లవర్స్ అన్ని పింక్తో డిజైన్ చేసేసాను అండ్ నెక్స్ట్ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను అంటే మనకి ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ మీద ఎటువంటి కలర్స్ అయితే బాగా ఎలివేట్ అవుతాయో అటువంటి కలర్స్ మాత్రమే తీసుకున్నానండి నేను చిన్న ఫ్లవర్స్ డ్రా చేసుకున్నాను కదా ఈ చిన్న ఫ్లవర్స్ని ఎల్లో కలర్తో డిజైన్ చేసుకుంటున్నాను అనమాట ఓకే చూస్తున్నారు కదా మీకు కావాలంటే వన్ కలరే యూస్ చేసుకోవచ్చు అలా అయితే కొంచెం అంత నీట్గా ఉండకపోవచ్చు ఒక టూ త్రీ కలర్స్ యూస్ త్రీ కలర్స్ యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇందులో పింక్ ఎల్లో వైలెట్ అండ్ ఆరెంజ్ యూస్ చేసి ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేసుకున్నాను అండ్ లీవ్స్ ఉన్నాయి కదా మనకి వాటి కోసం నేను గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఈ గ్రీన్ కలర్తో ఎక్కడైతే ఆకులు అయితే ఉన్నాయో వాటన్నిటిని డ్రా చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి బ్లాక్ కలర్ మీద ఈ కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇలా డిజైన్ చేసేసుకున్నాను అన్నమాట అండ్ మనకి ఈ ఫ్లవర్ బంచెస్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనకి బటర్ఫ్లైస్ మాత్రం ఉన్నాయి దానికోసం నేను బ్లూ బ్లూ కలర్ గ్లెట్టర్ కోన్ తీసుకున్నానండి ఇదైతే బటర్ఫ్లై అనేది బాగా ఎలివేట్ అవుతుంది షైనింగ్ తోటి అని చెప్పేసి అలా తీసుకున్నానమాట ఓకే ఇప్పుడు నేను అవుట్లైన్ అంతా కూడా ఈ బ్లూ కలర్తో డ్రా చేసేసుకుంటున్నాను అండ్ ఈ బటర్ఫ్లైని బాగా అంటే హెవీగా వేస్తాను అన్నమాట అండ్ ఇంకా ఏంటి అంటే ఫ్లవర్స్ మనం అవుట్లైన్ వేసుకున్నాం కదండి కావాలంటే మీరు ఫిల్ చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఫిల్ చేయడం ఇష్టం లేక అలా వదిలేశాను ఓకే నేను అవుట్లైన్ అంతా వేసేసుకున్నాను కదండి లోపల ఉన్నాయి కదా పెటల్స్ టైప్లో వాటిని కూడా ఈ బ్లూ కలర్తో వేసేసుకున్నాను ఇప్పుడు లోపల పార్ట్ అంతా కూడా నేను పింక్ కలర్ గ్లెటర్ కోన్ తోటి ఫిల్ చేసేసుకుంటాను అనమాట అంటే మొత్తం అంతా కాదు ఈ పెటల్స్ లాగా ఉన్నాయి కదండి ఆ పార్ట్ అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు వీడియోలో చూపించే పార్ట్స్ని ఈ పింక్ కలర్ తోటి ఫిల్ చేసేసుకుంటాను అనమాట చూసారు కదండీ అన్ని బటర్ఫ్లైస్ కూడా నేను ఫిల్ చేసేసాను మీకు చూడడానికి పైన ఉబ్బెత్తుగా అలా అనిపిస్తుంది బట్ డ్రై అయిన తర్వాత చాలా చాలా ప్లెయిన్గా వచ్చేస్తుంది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే మనకి ఇక్కడికి నేను వేసిన డిజైన్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బటర్ఫ్లైస్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదండి అక్కడ నేను డాట్స్ అనేవి పెట్టుకుంటాను దానికోసం వైట్ కలర్ కోన్ తీసుకున్నానండి కావాలంటే మీరు ఈ ఫ్లవర్స్లో యూస్ చేసిన ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు ఇన్ని కలర్స్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే కనుక నా దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టాను అంతే అది మీ ఇష్టం అండి పెట్టుకోవడం వేరే కలర్ పెట్టుకోవడం అనేది ఓకే అండ్ నెక్స్ట్ నేను గోల్డ్ కలర్ త్రీ డీ కోన్ తీసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఫాలో అయిపోండి చెక్స్ అనేవి వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి చాలా దగ్గర దగ్గరికి వేసుకోవాలి ఈ చెక్స్ అనేవి ఈ విధంగా నేను హాఫ్ పార్ట్ అంతా కూడా చెక్స్ డ్రా చేసేసుకున్నాను చాలా చిన్న చిన్నగా అంటే మనకి ఆ చెక్స్ మధ్యలో ఈ డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అండ్ ఇంకా హాఫ్ పార్ట్ ఉంది కదా మనం అటువైపు సెకండ్ పార్ట్లో ఫస్ట్ పార్ట్లో ఏ కలర్స్ అయితే యూస్ చేశామో ఆ కలర్స్ అన్ని కలిపి ఇక్కడ నేను డాట్స్ పెట్టుకుంటున్నాను అనమాట అక్కడక్కడ ఓకే మొత్తం అన్ని కలర్స్ యూస్ చేయాలండి అప్పుడే ఇది మంచి లుక్ వస్తుంది అనమాట ఓవరాల్గా డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి ఓకే చూస్తున్నారు కదా ఇది డిజైన్ అన్నమాట మనకి పోల్కా డాట్స్ పెట్టుకున్నాం కదా అది కూడా చాలా ఒక డిఫరెంట్ డిజైన్ లాగా ఉంది కావాలంటే పోల్కాట్స్ ప్లేస్ని మీరు స్కిప్ చేసేసి కావాలంటే ఫస్ట్ సైడ్ ఏ విధంగా అయితే డిజైన్ చేస్తామో అలా డిజైన్ చేసుకోవచ్చు బట్ అది అయితే అంత మంచి లుక్ రాదండి ఇలా అయితేనే మంచి లుక్ వస్తుంది అంత క్లమ్జీగా ఉంటుందన్నమాట అండ్ నెక్కి నేను స్టోన్ చైన్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను ఓకే ఓవరాల్గా లుక్ అయితే ఇది అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండీ దాన్ని అలాగా వదిలేయడం ఎందుకని చెప్పేసి లోపల ఎల్లో కలర్ అవుట్లైనర్ తోటి నేను గీతలు అనేవి గీసుకున్నాను ఎల్లో కలర్ ఫ్లవర్లో ఆరెంజ్ కలర్ తోటి డ్రా చేసుకున్నాను అనమాట లుక్ అయితే ఇలా వస్తుంది మొత్తం అన్ని ఫ్లవర్స్కి ఇలా డ్రా చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఓవరాల్గా లుక్ అయితే ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం